అవునేమే నీ వంట చాలా గొప్పగా ఉంటుందని లోకం విసిద్దవేగా. అయినా ఇవాడ ఏదో కొత్త తెచ్చింది ఏమిటి కదా అని చెప్పలేదు. నోరు ముస్తాను అన్నం తిని త్వరగా స్కూల్కి పో. మరే సుశీలకు చేసిన నాన్నగారు అదా అందుకే ఇంత రుచి చేసే మాత్రం ఎవరు చేయలేరు. తినండి తినండి. ఇలాంటి గిన్నెలో గ్యాస్ పొయ్యి దగ్గర మేగర్ దాచాను కానమ్మా తెచ్చిపెట్టి నాకు కష్ట. అలాగే నాకు నాకేంటి తిని తిని ఉన్నది. ఏమిటి తిని లేదమ్మా కాళ్ళు ఆకపోతున్నాయి గంటి మీద కొను కట్టడం లేదు. అయ్యో వద్దమ్మా నా అమ్మా వద్దు తల్లి పర్వాలేదు తిని ఏమిటో వద్దులేమ్మా. అబ్బే ఏం లేదు ఇలా వెళ్తూ ఉంటే నువ్వు కనిపించావు పలకరించి పోదామని వచ్చాను. పాపం పగలంతా కష్టపడి అలసిపోయినట్టున్నావు. చూడు సుశీల నీ కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు నేనెప్పుడు సిద్ధంగా ఉన్నానని గుర్తుంచుకో. సరే ఒకళ్ళు కష్టపడుతూ ఉంటే నేను చూడలేను. నాదే మెత్తని మనసు అందుకే నువ్వంటే క్షమించండి తలపేసుకోవాలి. రెడీయా పిల్లలంతా పదండి. ఏమే ఐఎమ్ సారీ తాళాలు అడగలేదా నా జోబులో ఉన్నాయి. సుశీల నువ్వు వచ్చే మా ఇల్లు చక్కదిద్దేవమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది. నడవండి వాళ్ళ నడవండి. ఏంటి నా గొంతు గిర్ర గిర్రని ఆకాశ మార్గంలో అలా ఎగరవురా అప్పుడే నా ఆత్మకి నా గుండెకి శాంతిరా. దానికి సవా లక్ష పద్ధతులు ఉన్నాయి. ఒకటి సాయంకాలం వేళ అలా బీచ్కి వెళ్ళి అని గొంతెత్తి అరవడం. రే హైదరాబాద్ లో బీచ్ ఎక్కడ ఉందా సమట కొడి ట్యాంక్ పడికెళ్ళరా. నువ్వు మాట్లాడ నాలుగు డైలాలు బట్టి పట్టేసి నీ శ్రోతులు యాక్ట్ చేయకుంటావా. గొంతు సాధన రా కవి గారిని అడుగుతావు. కవి 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 కలగాల
అబ్బబ్బా అంత పేరక్కర్లేదు రాయ్, కావి అంటే చాలు, బ్రహ్మాండంగా పలుకుతాను. మా తల్లిదండ్రులు ఏ సుముహూర్తంలో పెట్టిన పేరు కానీ బ్రహ్మాండంగా సాధన చేసుకుంటున్నాను. ఏమిటి తలకాయ? అది ఉపయోగించే బ్రహ్మాండం అనే శాఖ సాంగ్ కూడా రాశాను, హ్యాపీగా పాడేయమంటాను. ఏమిటి? అయ్యో, నే గొంతు సాధన కోసం ఏడుతుంటే నువ్వు పాడతానంట? ఏమిటి అలా ఉండు. రెండో పద్ధతి కొంత గట్టిగా కావలించుకొని అని సాధన చేయడం. అవును రోయ్, మా ఊళ్ళో వెంకర గారు కొండను కావలించుకుని సాధన చేసేవాడు. పెద్ద గాయకుడు అయ్యారా? అవునేమిటి, చాలా పెద్దవాడే, అఖండ సన్మానాలు పొందే జ్ఞాపకం. సన్మానాలు కూడా తెచ్చుకున్నాడా? నిజంగానా? ఉందా పోనీ, పూజ అవుతా సరిపోతుందా? పర్వాలేదు సర్దుకో. ఏంటి బాబు ఇది? గొంతు సాధన అక్క, సినిమాల్లో ప్లేబ్యాక్ పాడాలని నా సరదా. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కి పేరు పేరున ఉత్తరం రాశాను, కానీ ఒక్క సమాధానం కూడా రాలేదు. అందుకే ఈ సాధన. ఎప్పటికైనా నేను మెడ్రాసు వెళ్ళి సాధించకపోతే నేను పెద్దబాబునే కాదు. చూడక, నీకు మెడ్రాసులో మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరన్నా తెలుసా? నవ్వుతావు ఏమిటక్క? నవ్వు నవ్వు, నవ్విని నాపు చేయలే పండుతాయి. ఎప్పటికైనా నేను సీ ప్లేబ్యాక్ గాయకుడై అక్కడ సన్మానం చేయించుకుని చాలవాలు ఇలా ఇలా కప్పుకున్నప్పుడే తెలుస్తుంది. సర్లే కాని, ముందు నాకు ఏమైనా పుస్తకాలు ఉంటాయి. చాలా వెళ్ళమ్మ నువ్వు. టర్నింగ్ లో బండి స్లో చేయాలని తెలీదు, టర్నింగ్ లో హార్న్ వేయాలని నీకు తెలీదు. నేను హార్న్ కొడుతూనే ఉన్నాను, నువ్వు వినిపించలేదు. అయినా లైసెన్స్ ఉన్నాడు లేనివాడు ప్రతి వారు కార్ డ్రైవ్ చేయడమే. ఏ మిస్టర్, మాటలో కొంచెం జాగ్రత్తగా రాని. ఏం చేస్తావయ్యా నువ్వు? నువ్వేం చేస్తావయ్యా? నువ్వేం చేస్తావు అసలు? మీరు మీరు నువ్వు కొంపదీశ విఘ్నేశ్వర ప్రసాదా? నువ్వు రావణ రావు? అవును రా. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి నేను చూసింది లేరా? ఎన్ని సంవత్సరాలైనా? అవును. ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు? ఏం చేయడానికి ఇక్కడే ఉంటున్నాను. ఏం చేస్తున్నావు? కాంట్రాక్ట్స్. ఈ కాలనీ అంతా మన కట్టిందిరా. ఐసీ. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉంటున్నాను రా. ఇక్కడ ఎందుకు వచ్చావు? మెడికల్ కన్సల్టెన్స్ ఉంటే వచ్చాను అన్నట్టు నా వైఫ్ కూడా నాతో వచ్చింది. అలాగే లక్ష్మి, ఇలా లక్ష్మి, ఇతను ప్రసాద్ అని నా చిన్ననాటి స్నేహితుడు, చాలా సంవత్సరాల తర్వాత కనిపించాడు. నమస్కారం అమ్మా. ఒరే, రోడ్డు మీద ఇంటికి పోదాం పోదా. లేదురా, అర్జెంట్ పని రా. నువ్వు ఫైవ్ మినిట్స్ కమాన్ ఫాలో మీ. సరిపడి శాంత, శాంత, శాంత కుమారి మన ఇద్దరికి డాక్టర్ వచ్చాడే. మన ఇంటికి ఎందుకండి? పిల్లిపాతి దుఃఖాల్లో బాగానే ఉన్నాగా. డాక్టర్ కదే, నా బాల్య స్నేహితుడు డాక్టర్ రమణ రావు. అయితే దీపోరా. నమస్కారం అండి. ఎరా, ఇల్లు బ్రహ్మాండంగా కట్టావే. అవులే, కాంట్రాక్టర్ బుర్ర కదా. అదే కట్టడం ఎవడరా? నలుగురికి నాలుగు ఇల్లు కడుతూ ఆ చేతితోటే నేను ఇల్లు కట్టుకున్నాను. మర్చిపోయి రాసం చెప్తాను ఇవిడికి. ఒరే, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ చేత మాత్రం ఇల్లు కట్టించుకోవడం జరగదు. ఒరే, నీకు ఇల్లు కడితే నేనే కట్టాలి. రాంతా, మేము చిన్నప్పుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం, ఒక్క చోట ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడి లక్షలు కాదు, కడతాడు లక్షలు కలిగారు. వీడికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లని పెళ్లి చేసి పంపించాడు, పోతే ఒక ముప్పై రోడ్డు. వాడు ఈవుడిని చదువుకున్నాడు ఎంబీబీఎస్. మన ఇరా, మీ వాడు ఈవుడిని చదువుతున్నాడు కదా, నా పేరు విని ఉండటావా? వింటే మాత్రం మన ఇద్దరం స్నేహితులు అడి తెలియద్దు. పైగా నీ పేరు జ్ఞాపకం ఉండడానికి కాస్త కుస్త కొండ వీటి చేంటాడంత. ఏమిటది? వీర వరాహ వెంకటరా. నా పేరు నాకే జ్ఞాపకం ఉండదు. సరే, మా వానర సంగతి చూడ మరి. తప్పకుండా. ఎక్కడ అమ్మాయి గీత? పెద్దబాబు ఇంటి పుట్టి బుద్ధి ఇద్ది రండి. మా పెద్దమ్మాయి గీత ఎంతో అవసరం అయితే కానీ మేడ దిగదు. నమస్కారం. మా రెండోడు పెద్దబాబు. నమస్కారం. విజ్జి. నమస్కారం. చిట్టి. నమస్కారం. పొట్టి. నమస్కారం. బుజ్జి. నమస్కారం. ఇంతేనా ఫ్యామిలీ ప్లానింగ్? గవర్నమెంట్ వారు చెప్పారు కదా మరి. ఏది ఆరుగురు తర్వాత? పిచ్చి బుజ్జి, చిట్టి పొట్టి, తొందరగా టిఫిన్. సుశీలా రామ్మా రా. రే అమ్మా, ఎవరనుకున్నావు? మన రఘురామయ్య లేడు, అతను కూతురు. రఘురామయ్య గారు అమ్మాయి ఇక్కడ ఉంటుందా? అవునరా, మొన్న బస్ యాక్సిడెంట్ లో అతను అతని భార్య చనిపోయారు, అప్పటి నుంచి ఈ అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది. చాలా ఘోరం జరిగిందమ్మా. మీ నాన్నను చూసి చాలా సంవత్సరాలైంది, అంతా విడిపోయి తలకుమల అయిపోయాను. నిన్ను చూస్తుంటే మీ నాన్నను చూస్తున్నట్టే ఉందమ్మా. లక్ష్మి,
వీళ్ళ నాన్న మేము చిన్ననాటి స్నేహితులు, ఎంతో ఇదిగా కలిసిమెలిసి తిరుగుతుండేవాడు. ఇలా అనుకోకుండా అయిన వాళ్ళం అంతా కలిశాం. చూడమ్మా సుశీల, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేసి పదండిరా. పెద్దవాడు ఏం చూస్తున్నాడు? ఏం లేదురా, చదువు సంజయ్ ఏం అవ్వలేదు, గాలిపాట్లు పడుకుంటూ ఊరంతా తిరుగుతుంటాడు అంతే. ఏమి నాన్న, సినిమాల్లో ప్లేబ్యాక్ ట్రై చేస్తున్నా అని చెప్పు. ఏమండి, మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఏమన్నా ఉంటే ఓ ఉత్తరం ఒకటి రాసేవండి. మద్రాసు మకం పెట్టా. అబ్బా, ఎవడురా మీ అబ్బాయి పేరు ఏంటి చెప్పు? రవి. రవి సూర్యుడు యొక్క దగ్గరగా మెరుస్తాడనమాట. చూస్తావుగా. చూసావా పెయింటింగ్? ఓహో, ఈ పెయింటింగ్స్ అన్ని ఎవరు వేశారండి? మా అమ్మాయి గీతే వెళ్ళారు. చాలా బాగుంది, జీవకళ ఒట్టి పడుతుంది. దానికున్న సరదాలు ఇన్ని అన్ని కాదురా, అద్భుతంగా పాడుతుంది కూడా. అలాగా ఏదమ్మా, ఒక పాట పాడు. నేనా? నా గొంతు కంత బాగాలేదండి. నాకంత కంతులో కంగం ఉంటుంది అన్న పాడమంటారంటే పాట అదేమిటన్న? పాడనన్న వాళ్ళని పాడు అంటారు, పాడతాను ముర్ర ఉన్న వాళ్ళని వద్దు అంటారు. ఏమిటో ఈ లోకం, ఈ ప్రపంచం మారదులే. అయితే గీతనే పాడమండి పాట. రా గీత, రండి రండి.